हाई अंडी वेलकम बैक टू मई चैनल लावण्य एंब्रॉयडरी व्लॉग्स एला उन्नारंडी अंदरू बागुन्नारा इक्कड़ मिशन मीद वर्क स्टार्ट ऑलरेडी बैक नेक अंड फ्रंट नेक ओके फ्रेम कंप्लीट ब्यूटिफुल डिजाइन अंडी जेसी क्रिएशन्स लो तीसुकुन्नानु पीकॉक डिजाइन डिजाइन नंबर कास्ट नेनु वीडियो एंडिंग शेयर चेस्तानंडी चाला बागुंदी फिनिशिंग इदे फस्ट टाइम वेस्तुन्नानु अलागे हैंड्स पार्ट स्टार्ट चेशानंडी हैंड्स इंका ट्रेंडिंग गा वस्तायन्नमाट एंदुकंटे लाइन्स लागा वच्चि पीकॉक्स वस्तायी डिफरेंट गा उंदन्नमाट नाकु चाला बागु नच्चिंदी ई डिजाइन अयिते दीनिकि इंका स्टोन्स याड चेशाक मीकु नेनु नेक्स्ट वीडियोलो अयिते शेयर चेस्तानंडी अंतकन्ना मुंदु अंदरिकि चिन्न रिक्वेस्ट अंडी कोत्तगा मन चानल एवरैना चूस्तुन्नट्लयिते सब्स्क्राइब अलागे पक्कने उन्न बेल बटन नी क्लिक चेस्ते नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन अयिते मीकु अंदुतुंदंडी अलागे ई वीडियो नच्चिते तप्पकुंडा ओक लाइक अयिते चेयंडी इक्कड ओक ब्राइडल डिजाइन अयिते कंप्लीट चेशानंडी ब्यूटिफुल गा उंदंडी फिनिशिंग अंत मुड़कुट वस्तुदंडी डिजाइन मोत्तम फ्लवर् फिल्लिंग लो चूस्तुन्नारु कदा अंत मुड़कुट वस्तुंदी दीनिकि सारी अयिते कस्टमर तीसुकेल्लिपोयारन्नमाट फाल वेसुकोवालनि चेप्पेसि सारी कूडा मोत्तम गोल्ड टिश्यू अंडी सिल्वर गोल्ड टिश्यू टाइप वच्चेसिंदी अंदुके नेनु जीवी कंपनी 104 తీసుకున్నానండీ ఫ్లవర్ ఫిల్లింగ్ లోపల ముడికుట్టుకి అలాగే బ్యాక్ అంతా కూడా బుటీస్ ఇవ్వడానికి జరీ నేమో అవుట్ లైన్ గా ఇద్దామని చెప్పేసి ఎందుకంటే జరీ కూడా యూస్ చేస్తే కొంచెం షైనింగ్ అంటూ ఉంటది కదా అచ్చంగా థ్రెడ్ కాకుండా థ్రెడ్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా కలిసిందన్నమాట మనకి 104 జీవీ లో అది వేసాను ఇంకా సిల్వర్ జరీ కూడా యూస్ చేశాను ఎందుకంటే సిల్వర్ కూడా ఉందన్నమాట సారీలో ఇంకా నెక్ చుట్టూతో అవుట్ లైన్ కి ముడికుట్టులాగా వచ్చింది కదా అక్కడ సిల్వర్ జరీ ఇవ్వడం వల్ల చక్కగా ఏదో ముత్యాలు కుట్టినట్టుగా చాలా బాగుందండి దూరం నుంచి చూస్తుంటే అసలు ఈ డిజైన్ కి హ్యాండ్స్ పార్ట్ అయితే చాలా బాగుంటుందండి హెవీగా కనిపిస్తదన్నమాట బ్రైడల్స్ కి ఎగ్జాక్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఇదైతే దానికి తోడు నేను అంత స్టోన్స్ అయితే ఇంకా కొంచెం లేట్ అయినా టైం పట్టినా మరి తప్పదు అని చెప్పేసి అలా అయితే స్టోన్స్ పెట్టాను కొంచెం డ్రై అవ్వాలండి ఇప్పుడే పెట్టాను అన్నమాట కొన్ని డ్రై అయిపోయినే వన్ సైడ్ ఇంకొంచెం డ్రై అయితే ఇంకాస్త బాగా కనిపిస్తదన్నమాట అక్కడక్కడ పెట్టాను పీకాక్ మధ్యలో ఇంకా లీవ్స్ కి మధ్యలో అన్నిటికి పెట్టాను డ్రై అయిపోతే గమ్ము మనకి చక్కగా ఏం కనిపిస్తదండి ట్రాన్స్పరెంట్ గా అది కనిపిస్తదన్నమాట మనకి పెట్టినప్పుడు వైట్ గా ఉన్నట్టు ఉంటది అయితే నేను చాలా మంది గమ్ ఏది వాడతారు అంటున్నారు నేను ఫెవిక్రిల్ వాడతానండి అది ఫస్ట్ నుంచి అదే వాడతా ఉంటా నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి చక్కగా బాగుంటదన్నమాట అంత ఏమి ఊర్నే ఊడిపోవడం అలా ఏమీ ఉండదు అందుకే ఆ గమ్ అయితే బాగుంటుంది ఫెవిక్రిల్ అలాగే పీకాక్స్ ఇక్కడ ఎదురు బదురు వచ్చేటట్టుగా వేసుకోవాలి ఎందుకంటే సింగిల్ పీకాక్ కదండి సింగిల్ పీకాక్ గాని లేదా సింగిల్ ఎలిఫెంట్స్ ఏదొచ్చినా కూడా ఎదురు బదురుగా ఈ విధంగా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది కుట్టి చేసుకున్నాక ఇంకా ఇలాగా ఫినిష్ చేశానండి స్టోన్స్ అన్నీ కూడా పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఇది కస్టమర్ కి అయితే అందజేయాలన్నమాట అలాగే ఇప్పుడు నేను వేసిన ప్రతి డిజైన్ కాస్ట్ అలాగే వాటి నంబర్స్ కూడా మీకు ఖచ్చితంగా నేను వీడియో ఎండింగ్ లో అయితే షేర్ చేస్తానండి వీడియో పూర్తిగా చూడండి చాలా మంది ఏంటంటే పూర్తిగా చూడకుండా మీరు నంబర్ పెట్టట్లేదు ప్రైస్ చెప్పట్లేదు చెప్పండి అని కామెంట్స్ లో పెడుతున్నారు ఖచ్చితంగా పెడతానండి మీరు చెక్ చేయండి వీడియో చివరి వరకు చూసి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది అంతక ముందు రోజు తీసానండి వీడియో అన్నది అంతక రోజు వేసిన డిజైన్ అసలు ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మనకి మొత్తం ఇది టోటల్ గా మగ్గం ఫినిషింగ్ అండి అంత కాడకుట్టు గొలుసు కుట్టు ఎంబోజింగ్ అవుతూ లోడింగ్ స్టిచ్ లాగా వచ్చి చాలా బాగుందండి ప్రతిదీ కూడా డిటైలింగ్ గా నీట్ గా వచ్చింది కాకపోతే ఈ బ్లౌజ్ పీస్ కొంచెం సాగిపోయే క్లాత్ అన్నమాట జార్జెట్ మెటీరియల్ అండి అసలు ఫస్ట్ అయితే వద్దు వేద్దామా వద్దా సాగిపోతుంది అనుకున్నాను ఎందుకంటే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నేను ఫ్రేమ్ని బిగించుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఒకసారి మామూలుగా బిగించేసేసుకున్నాను ఫ్రేమ్కి కానీ సాగిపోతుంది ఎంత టైట్గా పెట్టినా అది ఇంకా సాగుతూనే ఉంది ఇంకా ఇలా కాదు ఇంకొంచెం మనం బాగా చేయాలని చెప్పేసి ఇంకా రెండు మూడు సార్లు బిగించుకుంటే కానీ కొంచెం స్టిఫ్గా ఉందన్నమాట క్లాత్ అన్నది కానీ వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందన్నమాట నీట్గా వేసుకుంటూ ఉంది అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అందులో గోల్డ్ లైట్ గోల్డ్ జరీ ఎక్కువగా తీసుకున్నాను ఎందుకంటే శారీ కూడా బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఇంకా దాంట్లో ఎక్కువగా గోల్డ్ లైట్ గోల్డ్ జరీ ఉందండి ఈ ఫ్లవర్స్ కూడా ఎంత ఎంబోజ్ అవుతున్నాయో ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి అలాగే కాడకుట్టు ఆ లీవ్స్ అన్నిటికీ కాడకుట్టేనండి అలాగే నెక్ చుట్టూతో డబల్ షేడ్ వచ్చేసింది కదా నాకు ఈ డబల్ షేడ్ వస్తే మాత్రం డిజైన్ లుక్ అనేది మారిపోద్ది అనిపిస్తుంది చాలా నచ్చుద్ది అనమాట ఆ నెక్ లైన్ చుట్టూతో కూడా చక్కగా గొలుసు కుట్టు నీట్గా వేసుకుంటూ వచ్చింది ఎక్కడ కూడా కుట్టు కొంచెం ఇదిగా అన్నట్టుగా లేకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట చాలా బాగుందండి డిజైన్ కలర్ కాంబినేషన్ కానివ్వండి ఫినిషింగ్ పరంగా కూడా చాలా నీట్గా ఉందన్నమాట
నేను ఇంకా టూ కలర్సే తీసుకున్నానండి, ఎందుకంటే అసలు శారీలో గ్రీన్ అనేది అక్కడక్కడ ఉంది. మనం కలర్ సెలెక్ట్ చేసుకునే ముందు కూడా ఖచ్చితంగా ఏ కలర్ వేస్తే డిజైన్ లుక్ మారుద్ది, లుక్ బాగుంటుంది అని చెక్ చేసుకోవాలండి ఒకటికి రెండు సార్లు. ఇంకా నేను బ్యాక్ అంతా కూడా ఈ విధంగా చిన్న లీఫ్ టైప్ తీసుకున్నాను బుటీస్, ఎందుకంటే లీఫ్ ఎక్కువగా ఉంది కదా ఈ డిజైన్లో, అందుకని నేను లీవ్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫ్లవర్స్ వేస్తే ఫ్లవర్స్ కూడా కొంచెం వెడల్పుగా వచ్చి అంత లుక్ రాదనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా కొంచెం వెడల్పుగా అలా వచ్చాయి కదా. లీఫ్ అయితే చిన్న క్యూట్గా బాగుందనిపించింది లీఫ్ బుటీ, అందుకే ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ డిజైను. దీని డిజైన్ నెంబర్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను. అలాగే ఈ దీనికి శారీ మీకు చూపిస్తా ఉండండి. శారీ మొత్తం కూడా సేమ్ కలర్ అన్నాను కదా, అక్కడక్కడ గ్రీన్ వచ్చిందండి, అందుకే నేను గ్రీన్ కలర్ అన్నది కొంచెం తక్కువగా తీసుకొని గోల్డ్ జరీ అన్నది కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఇంకా అయిపో వస్తున్నాయి బూటీస్. అయితే బూటీస్ వేశాక ఫైనల్ లుక్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ ఒకే ఫ్రేమ్లో అయితే నేను ఇంకా వేసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా నెక్స్ట్ ఇంకా కంప్లీట్ చేసేయాలి, బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను, మొత్తం బూటీస్ మొత్తం వేసేసుకుంటూ వెళ్ళిపోయింది కదా. నోకట్ పెట్టేసుకున్నానండి. ఎందుకు నోకట్టు అంటే ఈ జరీ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు కట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్ ట్రిమ్మరు నాకు సౌండ్ వస్తుందండి, మిషన్ భయం వేస్తుంది అనమాట. ఆ సౌండ్ వింటుంటే మళ్ళీ మిషన్ ఎక్కడ మధ్యలో ఆగిపోద్దా, అసలే ఈ పెళ్ళిళ్ళ సీజను వర్క్లు మనకేంటంటే ఈ సీజన్లోనే కొంచెం మళ్ళీ వర్క్ ఆగిపోతే కష్టం కదా అని చెప్పేసి అందుకే నోకట్ పెట్టేసుకుంటున్నాను. శారీలో చూడండి లైట్ గ్రీన్ ఎక్కువగా జరీ ఉందండి, లైట్ గోల్డ్ జరీ. శారీ కూడా సేమ్ కలరే జార్జెట్ అనమాట. ఇంకా అందుకే నేను జరీ అనేది కొంచెం ఎక్కువగా అయితే హైలైట్ చేశానండి. ఇంకా గ్రీన్ అన్నది ఇంకా ఆ లీవ్స్కి మాత్రం గ్రీన్ ఇచ్చా, అలా ఇవ్వడం వల్ల లుక్ అనేది చాలా బాగుందనిపించింది నాకైతే. చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఈ గ్రీన్ పెసరపచ్చ గ్రీన్ అండి, కొంచెం పెసరపచ్చలో డార్క్ షేడ్ అనమాట. అది నేను ఇంకా లైట్ గోల్డ్ జరీ మొత్తం ఈ విధంగా తీసేసుకున్నాను. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, దీనికి స్టోన్ వర్క్ కూడా అవసరం లేదు, చక్కగా ఉంది కదా. నెక్స్ట్ వేలదే ఇంకొక శారీ సేమ్, అది కూడా జార్జెట్టేనండి. ఇంకా తప్పదు కదా, ఒకటి వేసాం కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా అది కూడా ఇంకా అలానే కొంచెం బిగించేసుకొని నీట్గా వేసేసా. అయితే దీంట్లో కలర్ కాంబినేషన్ శారీలో ఓన్లీ సింగిల్ కలరే ఉంది, అందుకే ఇంకా నేను కస్టమర్ అయితే అసలు ఫస్ట్ వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కచ్ వర్క్ టైప్లో ఉందన్నమాట, నేను అన్నాను ఇది దీంట్లో అసలు వేరే కలర్ కాంబినేషన్ లేదు, ఓన్లీ జరీతో వేయాలి మనం. నేను జరీతో కచ్ వర్క్ వేస్తే నాకు అంతకుముందు ఎలా ఉందంటే కచ్ వర్క్ ఫినిషింగ్ బాగాలేదండి, అంటే కచ్ వర్క్కి జరీ యూస్ చేస్తే నాకు బాగాలేదు, థ్రెడ్ అయితే బాగా వస్తుంది మళ్ళీ కచ్ వర్క్కి. నేను చెప్పా కస్టమర్కి, ఏమండి కచ్ వర్క్కి ఈ సూట్ అవ్వదు, జరీ యూస్ చేస్తున్నా ఓన్లీ జరీ ఒకటే కదా, ఎందుకంటే అంత నీట్ ఫినిషింగ్ రాదండి. ఇంకేదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోండి, నేను పంపిస్తాను ఒక 2-3 డిజైన్స్ సింగిల్ కలర్లో ఉన్నవి. ఇదైతే 2 వేసుకోవచ్చులేండి, కాకపోతే ఇది సింగిల్ కలర్లో వేసినా కూడా డీటెయిలింగ్గా ఉంటుందండి ఈ వర్క్ పర్టికులర్గా, నాకైతే బాగా నచ్చుద్ది అనమాట. చూడండి సింగిల్ కలర్ వేసినా కూడా చక్కగా డీటెయిలింగ్గా ఉండి నీట్గా కనిపిస్తుంది అనమాట డిజైన్ ఫినిషింగ్ అన్నది. మనం అసలు థ్రెడ్స్ మనం పెద్దగా కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అయితే వీళ్ళు షార్ట్ హ్యాండ్ అండి, ఇలా బార్డర్ వచ్చేసింది. అయితే ఈ బార్డర్ మీద నేను బ్లౌజ్ కలరు చిన్నది ఆ ఫ్లవర్ మధ్యలో ఫిల్లింగ్కి యాడ్ చేశానన్నమాట, కొంచెం ఆ వేరియేషన్ చూపిద్దామన్న ఉద్దేశంతో. బార్డర్ మీద అంటే కనిపించేస్తుంది కదా శారీ కలర్ వేసిన, అందుకని అలా అయితే వేశాను జస్ట్ ఫ్లవర్కి. చాలా బాగుందనిపించింది నాకైతే వేశాక. ఇలా ఎగ్జాక్ట్గా వేసేసేయకుండా బ్యాక్ నెక్ ఏం వేసామో ఫ్రంట్ అదే హ్యాండ్స్ కూడా అలా వేసేయకుండా చిన్న మార్పులు ఏదన్నా మనం చిన్నగా ఆలోచించి వేస్తే కస్టమర్ కూడా చక్కగా సాటిస్ఫై అవుతారనమాట. ఇంకా వీళ్ళవి 2 శారీస్ సేమ్ జార్జెట్ మెటీరియల్స్ ఓకే బాగా వచ్చాయన్నమాట మనం ఫ్రేమ్ బిగించుకునే దాన్ని బట్టి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి, అలాగే డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ కూడా చేయండి. చేస్తున్నారులేండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.